హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాకం కర్రీ చేసుకుందాము. దానికోసం పొట్టుమినప్పప్పు, పొట్టు బొత్తుంటారు కదా బొత్తుది, ఆ పొట్టుమినప్పప్పు నానబెట్టిన 4 గంటలు ఆ చక్కగా తీసేసి పొట్టు తీసేసి చక్కగా రుబ్బు పెట్టుకున్నాను గ్రైండర్లోను. కొద్దిగా దీంట్లోనే తీంతలు కూడా చేసుకుందాము. సేమ్ ఇదే మెటీరియల్, చిన్నది క్లాత్కి కన్నం పెట్టి చేయొచ్చు, లేకపోతే చిన్న డబ్బా లాంటిది పెట్టుకుని, ఇలాంటిది నేను తీసుకున్నాను డబ్బా. దీంతో కూడా చేసుకొని బెల్లం పాకం తీసుకోవచ్చు అనమాట. బెల్లం పాకం పెట్టి చక్కగా 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పప్పు తీసుకున్నాను పాకం కర్రీకి. 300 గ్రాములు బెల్లం తీసుకున్నాను, ఇక మరిగిస్తున్నాను బెల్లం. దీనికి కొద్దిగా చెప్పాను కదా, పాలు కొద్దిగా వేస్తే నీట్గా వచ్చేస్తుందని, ఇలాగా దుమ్మంతా పైకి వచ్చేస్తుంది అనమాట. వచ్చాక ఇది మరిగిపోయింది, పెద్ద ఎక్కువ పాకం అది రావక్కర్లేదు. ఇది జస్ట్ ఇలాగ దగ్గరగా మరిగితే సరిపోద్ది అనమాట. బాగా అంటే ముదురు పాకం రావక్కర్లేదు దీనికి. మనకి ఏ సైజు కావాలంటే సైజు వేసుకొని చక్కగా ఇలాగా నీట్గా ఇలా వేసుకోవాలి. మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్దవే బాగుంటాయి. చక్కగా చూసారు కదా, ఈ మాత్రం ఇలా తీసుకొని చక్కగా రౌండ్గా చేసుకునేటప్పుడు చక్కగా అందంగా చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకొని చక్కగా ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని కొద్దిగా నేను పాకంలోను ఈ ఇలాచీ పౌడరు కొద్దిగా చేశాను. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చూసారు కదా, చక్కగా అయిపోయి వేగిపోయి ఇది ఏం చేయాలంటే తీసుకొని ఇలా వేగితే సరిపోతుంది అన్నమాట. పాకం చక్కగా లాక్కుంటుంది. పాకం చూసారు కదా, చక్కగా పాకంలో వేయిస్తాను. ఇలా చేశాను, చాలా బాగా లాక్కుంటుంది. వచ్చేసి అప్పుడు లాగేసుకుని చక్కగా నీట్గా చాలా టేస్ట్ బాగుంటాయి ఈ పాకం కర్రీ. చూసారు కదా, పాకం కర్రీ తయారు. చక్కగా గార్లీ మీద లైట్గా పిస్తాపప్పు కొద్దిగా అప్లై చేస్తే డెకరేషన్ గురించి. చూసారు కదా, చక్కగా పాకం కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది చేయండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది పీల్చుకొని. ఈ జిలేబీ ఇలాగ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.